హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. వివేకానంద కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలిందన్నారు సిపి అవినాష్ మహాంతి. రాడిసన్ హోటల్లో నైట్ పార్టీలో 10 మంది పాల్గొన్నారని తెలిపారు. మంజిరా గ్రూప్ డైరెక్టర్లలో ఒకరైన జి వివేకానంద పార్టీ నిర్వహించారని, పార్టీలో జూబ్లీ 800 పబ్ ఓనర్ కేదార్నాథ్ కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు సిపి మహాంతి. కేదార్నాథ్ గతంలో అనేక ఈవెంట్స్ నిర్వహించినట్లు సమాచారం ఉందన్నారు. కేదార్నాథ్ పలు కంపెనీలకు పార్ట్నర్గా డైరెక్టర్గా ఉన్నారన్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ డ్రగ్స్ హ్యావింగ్ అ పార్టీ, ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్ళారు. వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి, అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. నేమ్ ఈజ్ జి వివేకానంద్, హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు, దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ కొకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. కేసు కట్టేసి ఇంకా ఎవరు అక్కడ ఉన్నారు వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు ఇంకా ఇద్దరు దొరికారు, పేర్లు వచ్చినాయి. వన్ ఈజ్ నిర్భయ్. రాడిసన్ హోటల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, రాడిసన్ హోటల్లో నైట్ పార్టీలో మొత్తం 10 మంది వరకు పాల్గొన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫి, రాడిసన్ హోటల్లో మొత్తం 10 మందితో డ్రగ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. మరి ఇప్పటివరకు అయితే 4 అదుపులోకి తీసుకున్నారు. అందులో సయ్యద్ అనే వ్యక్తి డ్రగ్ పెడ్లర్గా కూడా ఉన్నారు. మరొక 3 టెస్ట్ చేయగా అందులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా తేలింది. అందులో ఒకరు వివేకానంద ఉన్నారు, మరొకరు కేదార్నాథ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ కేదార్నాథ్ సినిమా ప్రొడ్యూసర్గా తెలుస్తోంది, అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడిగా కూడా తెలుస్తోంది, సినీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా సుకుమార్, అదేవిధంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్నటువంటి కమింగ్ మూవీకి ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకు కూడా ప్రొడ్యూసర్గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాధాపూర్ డీసీపీ కూడా ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది, రాడిసన్ బూల్లో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు, ముఖ్యంగా ఈ కేదార్నాథ్ అనే వ్యక్తి ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది? సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. మనం వెళ్లే లోపల అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లారు. సో అక్కడికి వెళ్తే మనకు ఈ ర్యాపర్స్ కంటైనింగ్ డ్రగ్స్ అది దొరికాయి. అది కిట్లు టెస్ట్ చేసినాక వి గాట్ ఇట్ హ్యాస్ టు బి కొకేన్. సో తర్వాత ఆ రూమ్ని ఎవరు వాడారని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్తే దెన్ వి గాట్ 1 పర్సన్, జి వివేకానంద్. తర్వాత బేస్డ్ ఆన్ హిజ్ స్టేట్మెంట్స్ ఇంకెవరెవరు వచ్చారు అని చూడగా దెన్ వి గాట్ అదర్ పీపుల్ ఆల్సో. టోటల్ అప్ టు 10 పీపుల్ అటెండ్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. బేస్డ్ ఆన్ దెమ్ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అండ్ దీంట్లో 3 పీపుల్ మన అదునుప్పున ఉన్నారు, అండ్ వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేస్తే అది కూడా కొకేన్కి పాజిటివ్ వచ్చింది. సార్, ఈ రైడ్ చేసిన టైంలో వాళ్ళు పార్టీ ఆల్రెడీ అయిపోయిందా సార్, లేకపోతే పార్టీ జరుగుతుండగానే వెళ్లడం, పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకుని వివేకానంద ఇంటికి పారిపోయాడు, ఇంట్లో ఉన్నటువంటి డ్రగ్స్ కూడా పారవేశాడు అని తెలుస్తోంది నిజమే? సో అది మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్లేసరికి ఈవినింగ్ అయింది. ఇది ఆఫ్టర్నూన్ నుంచే మొదలు పెట్టారు. సో బై ద టైమ్ వీ రీచ్ మనం వెళ్లే లోపల వాళ్ళు అక్కడి నుంచి పోయారు. వివేకానంద ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఏమైనా డ్రగ్స్ దొరికాయా సార్? సో అక్కడైతే మనం ఏది సెర్చ్ కూడా చేయలేదు, అండ్ డ్రగ్స్ కూడా ఏం దొరకలేదు. బికాజ్ ఈ స్టేట్మెంట్ వాస్ దట్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇట్ వాస్ దేర్ ఇన్ హోటల్ అని, కాబట్టి అక్కడి వరకే మనం చూసాము. అండ్ అతని ఎగ్జామినేషన్ చేయగా అతనికి యూరిన్లో డ్రగ్ పాజిటివ్ వచ్చింది, కొకేన్, పర్టికులర్లీ కొకేన్ పాజిటివ్ వచ్చింది. ఇందులో సయ్యద్ మాత్రమే డ్రగ్ పెడ్లర్గా ఉన్నారు, మిగతా అంతా డ్రగ్స్ కన్స్యూమర్స్ సార్? దీంట్లో ఆ రోజు 10 మందిలో 9 పీపుల్ అక్కడ ఉన్నారు పార్టీలో. అలాగే ఆ పార్టీకి డెలివరీ చేసిన అబ్బాయి దట్ ఈజ్ సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ. సో ఇతనే డ్రగ్ తీసుకొచ్చి అక్కడికి ఇచ్చిందని స్టేట్మెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాము, తొందరలోనే వి విల్ అప్రహెండ్ దట్ ఫెలో ఆల్సో. ఫర్దర్ అతని స్టేట్మెంట్స్ పరంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అండ్ అక్కడ అతను కూడా తీసుకున్నాడా, అండ్ అతని యూరిన్ టెస్ట్లో తెలిసిపోతుంది వెదర్ ఈజ్ ఆల్సో టేకన్ ఆర్ నాట్ కన్స్యూమ్డ్ ఆర్ నాట్.
రాడిసన్ బ్లూలో గతంలో కూడా బంజారాయిల్స్లో ఉన్న రాడిసన్ బ్లూలో దాదాపు ఒక 25 మంది డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా కూడా పట్టుకున్నారు. ఇప్పుడు మాధవపూర్ రాడిసన్ బ్లూ అంటే రాడిసన్ బ్లూ ఒక డ్రగ్ పార్టీలో కేర్ ఆఫ్ అడ్రస్ అయిందా సార్? ఇక్కడ ఉన్న రాడిసన్ బ్లూలో గతంలో కూడా ఏమైనా డ్రగ్ పార్టీలు నిర్వహించారా? సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ని అడిగితే దెన్ దే హావ్ కన్ఫెస్ దట్ అనదర్ 2-3 టైమ్స్ కూడా ఇక్కడ చేశారు అనేది అదే రూమ్ లో. బట్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. బేస్డ్ ఆన్ దట్ మనం ఇక్కడ అందరిని పిలిపించుకొని వీ హ్యాడ్ ఆల్సో వాంట్ దెమ్ నాట్ టు అలో ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్. సో వీ వర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్ఓటీ వాళ్ళు గాట్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్క్డ్ ఆన్ దట్. సార్, వివేకానంద ప్రొఫైల్ చూస్తే తను కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలతో థాయిలాండ్ వియత్నాం వెళ్లి కూడా పార్టీలు చేసుకున్నట్లుగా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అండ్ కేదార్నాథ్ కూడా చూస్తే కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు, సినిమా వాళ్ళతో చాలా మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది, 2 పబ్లకు తను పార్ట్నర్ గా కూడా ఉన్నాడు. సి యాజ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విత్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 10 పీపుల్ వరకు మనకు ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ సార్ ఇప్పుడు 4 మాత్రమే నలుగురు అదనపులు ఉన్నారు, ఇంకా 6 పీపుల్ ని వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దెమ్. వాళ్ళను ఎలా అనుమానిస్తున్నారు సార్? వాళ్ళు కూడా డ్రగ్ కన్స్యూమర్స్ గానే కన్స్యూమర్స్ లాగే చూస్తున్నాం. ఎస్ సార్, ముఖ్యంగా హోటల్స్ పైన ఎలాంటి నిఘా ఉండబోతుంది సార్? ఎందుకంటే వాళ్ళు అది కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసుకుని అక్కడ డ్రగ్ పార్టీలు నిర్వహించుకోవడం ఎవరు చూడలే అనేది. ఇంకోటి రాడిసన్ బ్లూ హోటల్ కూడా వివేకానందదే అన్నట్లుగా తెలుస్తుంది, అంటే తన హోటల్లో తన పార్టీ నిర్వహిస్తే ఎవరికి తెలియదు అని అనుకున్నాడు సార్? మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోడస్ ఆపెరాండి, వాళ్ళు ఓనర్స్ అక్కడే చేసుకుంటే ఎవరికి తెలియదు అని. బట్ మనకు ఆల్ ఈ వెరెవర్ ఈ 5-స్టార్ హోటల్స్ కానీ మిగతా వేర్ రూమ్ అకామిడేషన్ ఈస్ బీయింగ్ గివన్ వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ లో సర్వ్ చేశాము దట్ ప్రెసెంట్లీ వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ ది డ్రగ్ అబ్యూస్ ఎస్పెషల్లీ రేవ్ పార్టీ ఇన్ దీస్ 5-స్టార్ హోటల్స్. అండ్ వాళ్ళు కూడా సే నో టు డ్రగ్స్ అని అన్ని కూడా దే హావ్ ఆల్సో రేజ్డ్ అవేర్నెస్ అండ్ అలా ఎటువంటి వాళ్ళకి ఎనీ ఇన్ఫర్మేషన్ దే విల్ షేర్ విత్ అస్ అని కూడా మనకు చాలా సహకరించారు. బట్ సచ్ ఇన్సిడెంట్స్ డెస్పైట్ దట్ ఇది అలో చేస్తే వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా బుకింగ్ ఇట్ అండ్ ఈవెన్ సీలింగ్ ది ప్రెమిసెస్ అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ ద ఓనర్స్ ఆఫ్ ది హోటల్ విల్ ఆల్సో బి బుక్డ్ ఇన్ అప్రోప్రియేట్ సెక్షన్. సార్, మరో వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ పట్టుబడ్డ నిర్భయ్ ప్రొఫైల్ ఏంటి సార్? తను కూడా ఏదైనా బిజినెస్ మ్యానా లేకపోతే ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? యా, నిర్భయ్ కూడా ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఇతనితో ఉంది, వివేక్తో ఉంది అండ్ కలిసి కూడా చాలా 1-2 ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు అండ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ దీంట్లో కూడా ప్లాన్ చేసిన దాంట్లో ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ అండ్ అండ్ ఇతను కూడా ఇంకా 1-2 ఫ్రెండ్స్ కూడా తీసుకువచ్చాడు. ఫర్దర్ గా ఏముండబోతుంది సార్? ఇప్పటికే వివేక్ బెయిల్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది, మరి కేదార్నాథ్ నిర్భయ్ గానీ లేకపోతే వీళ్ళపైన ఆల్రెడీ ఎన్డీపీఎస్ యాక్ట్స్ కూడా నమోదయ్యాయి, నోటీస్ ఇచ్చి పంపడమా లేకపోతే? వీ విల్ ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ బికాస్ అమౌంట్ ఆఫ్ సీజ్డ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఉంది కాబట్టి కన్సంప్షన్ మనం వెళ్ళి వీ విల్ ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ బేస్డ్ ఆన్ మెజిస్ట్రియల్ డిసిషన్ వెదర్ దే విల్ బి గివన్ ఆన్ బెయిల్ ఆర్ దట్ మెజిస్ట్రేట్ విల్ టేక్ ది డిసిషన్. సో రాడిసన్ బ్లూ లో నిర్వహించినటువంటి డ్రగ్ పార్టీలో మొత్తం 10 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది, అందులో 4 పట్టుకున్నారు, అందులో ఒక డ్రగ్ పెడ్లర్ ఉన్నాడు, మిగతా 3 కూడా డ్రగ్స్ కన్స్యూమర్స్ గా ఉన్నారు, అందులో వివేకానంద, నిర్భయ్, కేదార్నాథ్ 3 ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి 3 టెస్ట్ చేయగా కూడా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నట్లుగా కూడా తెలియదు. ఇప్పటికే వివేకకు బెయిల్ కూడా వచ్చింది, వీళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు.